వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న రాగయాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆయన వృత్తిరీత్యా తెలుగు పండితులు, ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక ప్రవచనకర్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, ప్రస్తుతం హైదరాబాద్లోని భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. తండ్రి గారి నుంచి కృష్ణ యజుర్వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలు నేర్చుకున్న ఈ వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే పురాణ ప్రబోధ పరీక్షలో 13 ఏళ్ల వయసులోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అప్పటి నుండి శ్రీరాముడి సేవలో, శ్రీనివాసుడి సేవలో తరిస్తున్నారు. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సంగీత దర్శకులు నలుగురు, శ్రీ సాలూరి వాసురావు గారి కార్యక్రమానికి స్వాగతం, శ్రీ రామాచారి గారికి స్వాగతం, శ్రీ జోసి భట్ల, శ్రీ పవన్ చరణ్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆద్యంతం ఈ పాటలన్నీ రక్తి కడుతున్నాయంటే దానికి కారణం మన సంగీతజ్ఞులు, వాద్యకారులు. కార్యక్రమానికి సాదర స్వాగతం చేయండి. అన్నమయ్య సంకీర్తనల్ని గానం చేయడానికి సిద్ధంగా ఉన్న గాయనీ గాయకులకు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుతున్నాను. ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన ఒక చక్కటి సంకీర్తనను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించు సునీత. బాలకృష్ణ ప్రసాద్ గారు లలిత రాగంలో స్వరబద్ధం చేసినటువంటి అద్భుతమైన సంకీర్తన సార్, జయలక్ష్మి వరలక్ష్మి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాల హరికి బెరసితి జల నిధిలో
మనం స్వతంత్రులమని, మన జీవితాలు సమున్నతమైనవని భావిస్తూ ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. ఆ దేవదేవుడి సంకల్పం లేకపోతే మనం ఏ పనినైనా నిర్వర్తించలేమని, ఎలాంటి ఆలోచననైనా ఆచరణలో పెట్టలేమని ప్రబోధిస్తున్న ఈ అన్నమాచార్యులు వారి ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాల దిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం శుద్ధ సావేరి, గానం శరత్ సంతోష్. దేవా నీవిచ్చేయందుకు దీనికి గానింత ఏళ ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. దేవా నీవిచ్చేయందుకు దీనికి గానింత ఏళ ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. ఎవ్వరి వశములు బుద్ధెరిగి నడచేము అనా, ఇవ్వల నారాయణ నీవీయకలేదు. ఎవ్వరి వశములు బుద్ధెరిగి నడచేము అనా, ఇవ్వల నారాయణ నీవీయకలేదు. దవ్వు చేరువ మనసు తన ఇచ్చైతే గనక, దవ్వు చేరువ మనసు తన ఇచ్చైతే గనక, రౌవగా మృగాదులెల్ల రాజ్యమేల నేరవా, రౌవగా మృగాదులెల్ల రాజ్యమేల నేరవా. దేవా నీవిచ్చేయందుకు దీనికిగా నింత ఏల ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. సారెకు నిన్ను తలపించ జంతువుల వశమా, కేరి నీవు జిహ్వ పరికించగాక, సారెకు నిన్ను తలపించ జంతువుల వశమా, కేరి నీవు జిహ్వ పరికించగాక. ఏ రీతి లోకమెల్లా తమ ఇచ్చ కొలదులనైతే, ఏ రీతి లోకమెల్లా తమ ఇచ్చ కొలదులనైతే, దూరాన కొక్కెరలు చదవవా వేదాలు, దూరాన కొక్కెరలు చదవవా వేదాలు. దేవా నీవిచ్చేయందుకు దీనికి గానింత ఏళ ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును.
ఇందరి పాప పుణ్యాలు ఇన్నియూ నీ చేతలే. కందువ స్వతంత్రులు గారు కానా, ఇందరి పాప పుణ్యాలు ఇన్నియూ నీ చేతలే. కందువ స్వతంత్రులు గారు చంద్రపు శ్రీ వెంకటేశ శరణంటినిదే నీకు, కందువ శ్రీ వెంకటేశ శరణంటినిదే నీకు. చెందినీవే కాదుగాక చేతలు నువ్వలెనా, చెందినీవే కాదుగాక చేతలు నువ్వలెనా. దేవానీవిచ్చే ఎందుకు దీనికి గానింత ఏల, ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. దేవానీవిచ్చే ఎందుకు దీనికి గానింత ఏల, ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. వర్షరావు గారు చాలా చక్కగా ఉందండి. శుభకరంగా ప్రారంభించారు సంచికని బాబాడమ్మ శరత్. సూర్యనారాయణ మూర్తి గారికి స్వాగతం అండి ఈ కార్యక్రమానికి. చాలా సంతోషం మీరు మా మధ్యన ఉన్నందుకు. చాలా అద్భుతంగా స్వామివారి సన్నిధిలో నీ హృదయాన్ని ఆవిష్కరించావు. గాత్ర సౌందర్యం ద్వారా అద్భుతమైనటువంటి సంగీతంతో శుద్ధ సావేరిలో వాసురావు గారు పలికించిన ఈ సంకీర్తన మనలో ఏ భావాన్ని ఉత్పన్నం చేస్తున్నది అంటే, స్వామివారికి సంబంధించినంత మట్టుకి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్న భగవద్గీత శ్లోక సారాంశమంతా కూడా అన్నమయ్య పదసంగీతనాచార్యుల వారు ఈ చిన్న కీర్తనలో మన ముందు అందించారు. ఏ వేళ మా ఎరుకలు ఎందుకు గొలుపును. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణం అనే నాలుగు విభాగాలుగా ప్రవర్తించే మన బుద్ధి ఈ కీర్తనలో, శరీరంలో జంతువు ఉంటుంది, ఆ జంతువుని అణచితొక్కి స్వామివారి పాదాల ముందు మనల్ని మనం అర్పణ చేసుకుంటేనే స్వామివారి అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటటువంటి బోధను అన్నమాచార్యుల వారు ఈ కీర్తన ద్వారా మనకు అందించారు. మనమంతా నిమిత్త మాత్రం, పరమాత్ముడే మనల్ని నడిపిస్తున్నాడు అన్న బోధతో నాహంకర్త హరిహర్త ఆ స్వామి సేవలో మనం తరిస్తేనే, ఆ స్వామిని సేవించుకుంటేనే భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది. పరిపూర్ణంగా ఉండే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా మనం సాక్షాత్కరిస్తున్నాడు, ఇలా బోధ చేస్తున్నాడు అంటూ అన్నమయ్య మనకి ఇలా బుద్ధి నేర్పిస్తున్నాడు అని కూడా చెప్పాలి. ఈ కీర్తనలో బుద్ధి అన్న పదం ఉన్నది. మనం ఎవరం కూడా స్వతంత్రులం కాం, అస్వతంత్రులమే. పరతంత్రత పోగొట్టుకొని ఆ స్వామివారి పాదాల ముందు మనల్ని మనం అర్పించుకుందాం. చిరంజీవి, నువ్వు చక్కగా పాడావు, అభినందనలు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. సరే సంతోష్, స్టూడియోలో రికార్డింగ్ కంటే ఇక్కడ చాలా బాగాడావు. స్వామి ఆశీర్వాదాలు. సకల సద్గుణ సమేత అయిన అలమేలు మంగ అమ్మవారు మూర్తీభవించిన శృంగార రసస్వరూపమైన శ్రీనివాసుణ్ణి ఆరాధిస్తూ ఆయన దివ్య సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనలోని తాత్పర్యం. అమ్మవారి మాటల ద్వారా అర్చామూర్తి దివ్య శోభను పరోక్షంగా మనకు తెలియజెప్పిన అన్నమాచార్యుల వారి సృజనాత్మకతను ప్రశంసించకుండా ఉండలేము. సమున్నత శృంగార వర్ణనలతో కూడిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి. రాగం సింహేంద్ర మధ్యమం, గానం రమ్య బెహరా. గంటే మోహించకుందురా, పది ఆరు
చక్కబడ రమ్య, మధ్యలో ఒక్కచోట ఒక సంగతి అటు ఇటు అయింది తప్ప చాలా భావయుక్తంగా పాడావు. రామచర్య గారు చక్కగా చేశారు సింహేంద్ర మధ్యమంలో. అభినందనలు మీకు. పథ సంకీర్తనాచార్యుల వారు అన్నమయ్య వారు ఈ కీర్తనలో మనకు అందించిన భావం ఏమిటి అంటే, పరమాత్ముడి మీద మనకు ఉండవలసింది భక్తి కన్నా ప్రేమ అన్న అర్థాన్ని మనం స్వీకరించాలి. సా కస్మైచిత్ పరా ప్రేమ రూప అని నారద భక్తి సూత్రం చెబుతుంది. ఈ కీర్తనలో సెలవి నవ్వులు, అలాగే తీయని మోవి, నీటు రాజనాల అన్న మూడు పదాలు చాలా అద్భుతంగా వాడారు ఆయన. రాజశాల అని మనం చెప్పుకుంటే ఆ స్వామి కంటే మించినటువంటి టీవీ గలవారు ప్రపంచంలో మరింకెవరైనా ఉంటారా? అంత టీవీ గలవాడు కనుకనే 16,000 మంది కన్యకలు కూడా ఆయనను చూస్తే ప్రేమించేస్తారు, మోహించేస్తారు. నేనింత, నీవు నా పక్కన ఇప్పుడు కనిపించావు, పైగా నవ్వుతున్నావు, కాబట్టి నేను కూడా నీ పాదాక్రాంతురాలినే అన్నట్లుగా స్త్రీ భావనతో మనం స్వామివారిని సేవించాలి. ప్రపంచంలో పురుషుడు ఒక్కడే, పరంధాముడు ఒక్కడే, శ్రీమన్నారాయణమూర్తి పరమ పురుషుడు, ఆయననే పురుషుడు. మనమంతా కూడా స్త్రీత్వ హృదయంతో అనేటట్లుగా రామాచార్య గారు ఈ స్వరకల్పనలో ఎంత అద్భుతంగా ఆ రాజశాల అన్న పదాన్ని సృష్టించారంటే చాలా అద్భుతంగా. సింహేంద్ర మధ్యమలో మీకు నా అభినందనలు రామాచార్య గారు. అమ్మాయి చాలా చక్కగా పాడావు. మనమందరం కూడా స్వామివారిని స్త్రీత్వ హృదయంతో సేవించాలి, అప్పుడే 16,000 మంది అన్న ఆ పదంలో ఉండే భావన మనకు అర్థమవుతుంది. 16 అన్న సంఖ్యకు పూర్ణ పద సంఖ్య అని పేరు. వేలు అన్న పదానికి వేదం అసంఖ్యాకం ఆ సహస్రాత్ పంక్తింపునంతి అని చెబుతుంది. కాబట్టి 16,000 మందిలో 16 కళలు, అమ్మవారి కళలు షోడశి, కృష్ణుడి కంటే మించినటువంటి వాడు, శ్రీవెంకటేశ్వర స్వామి కంటే మించినటువంటి వాడు, చిరునవ్వులు చిందించేవాడు ఇంకెవరన్నా ఉంటారా? మహాభారతంలో కృష్ణుడు 32 రకముల నవ్వులు నవ్వారు అంటే ఎవరు రీసెర్చ్ చేశారు. ఇందులో ఈ సెలవి నవ్వు అంటే పెదవి చివర నుంచి జారువాలేటటువంటి నవ్వు, అది ఆ పరంధాముడి మాత్రమే సాధ్యమవుతుంది. మనమంతా ఆయన పాదాల వద్ద చేరి నమస్కరించవలసిన వాళ్ళమే. శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేను రమ్య బెహరాని అభినందిస్తున్నాను. ఇలాగే చాలామంది కొత్త పాత గాయనీ గాయకులకు, చిన్నపిల్లలకి వేదికనిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ. మనసుల్ని జయించే మనోజ్ఞ సంగీత కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇప్పుడు కాసేపు విరామం. ఎందుకు ఇన్ని యునాలు నివే అంది
పట్టాభిషేకం.